చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 నెలల పాలన ఎలా ఉంది? బడ్జెట్ సమావేశాలు మొన్న సోమవారం నుంచి జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఉంది? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఒక ఆయన ఉంటే చాలా బాగుండేదని ప్రజలు మేము అనుకుంటున్నాం. మిత్రపక్షాలు, 3 మిత్రపక్షాలే, ప్రతిపక్షం అంటూ లేదు. ఎవరో ఒకళ్ళు 10 సీట్లో 11 సీట్లో 2 సీట్లో, కానీ ఒక వ్యక్తి అనేది ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని ప్రజలు అనుకుంటారు. నిన్న చూసుకున్నట్లయితే సార్, అభివృద్ధి గురించి చర్చించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన 80% ఉచితాల వల్లే లోటు బడ్జెట్కి వెళ్ళిందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అది గతంలో మన జగన్మోహన్ రెడ్డి బాగానే చేశాడు. స్కీములు అయితేనేమి పేదవాళ్ళకి, ఈ ప్రభుత్వానికి మరి అతను చేసిన అప్పుల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తావిస్తే ఇప్పుడు ఇక్కడ అవే అప్పులు ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అవును సార్, ఖచ్చితంగా. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరికి ఏం ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? చేసేటప్పుడు అదే, ఇది ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఇవి ప్రశ్నిస్తారు. ప్రజలకు మంచిగా జరుగుతుంది, చెడు జరిగితే ప్రజలు ఊరుకోరు కదా, ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. నిన్న సమావేశంలో సార్, ఒక పక్క నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, వరుడు కళ్యాణి గారు కానివ్వండి, గ్యాస్ పంటలపై చర్చ, నిత్యావసర సరుకులపై, ఏదేమైనా గ్యాస్ పంటల విషయం అయితే పర్ఫెక్ట్ గా జరగలేదు. పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూసి గతంలో ఇచ్చేవారు. ఇది సగం సగమే జరుగుతుంది. ఫుల్ గా మాత్రం ప్రజలకు న్యాయం జరగదు, పేదవారికి న్యాయం జరగట్లేదు. 30 లక్షల పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గాను, ఇండస్ట్రియల్ సెక్టర్ గాను డెవలప్మెంట్ వైపుగా వెళ్తుంది అంటున్నారు సార్. ఈసారి అన్న రూపురేఖలు మారబోతున్నాయి, మెట్రో కారిడార్ కూడా వస్తుంది అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే లోటు బడ్జెట్, డబ్బులు లేవు, అప్పుల రాజ్యం అయిపోయి ఇవన్నీ చేస్తారనేది మాకైతే నమ్మకం లేదు. అంటే 10,000 ఎకరాలకు సంబంధించి దాంట్లో డెవలప్మెంట్ చేసిన అమరావతిలో పెట్టుబడులు వస్తాయి అంటున్నారు ఆయన. అమరావతి అనేది 17 అడుగుల లోతులో ఉందండి. దాన్ని ఎంత పూడిస్తే ఎంత పైకి వస్తుంది, ఏం చేస్తే ఎలా వస్తుంది, అది అయ్యేది కాదు. శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది, వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది, ఇది ఇక్కడ అమరావతికి సరైన నిర్వచనం కాదు, ఇది చేస్తున్నది. అప్పులు పెడితే డబ్బులు పెట్టడమే కానీ దాని వలన మళ్ళీ మొన్నట్లాగా వరదలు వస్తే కొట్టుకుపోతాయని భయంగా ఉంది ప్రజలు. ఎంత పారదర్శకంగా అమలు అవుతున్న ఇసుక గురించి వాళ్ళ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే స్పీకర్ గారు మైక్ కట్ చేసి చూసే ఉంటారు, ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వంలో వాళ్ళు సొంతంగా ఎవరు చెప్పేది లేదు. ఒకవేళ అబద్ధాలు చెప్తే ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇలా మీడియా ఉంది, మీడియా ద్వారా తప్పు చెప్తే ప్రశ్నించే అధికారం ఉంది ప్రజలకి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఏ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిపించారో మిమ్మల్ని గెలిపించారు, మంచి చేస్తారని. మరి చెడు చేస్తారంటే రేపు అధికారం మీకు మైనస్ అయిపోవచ్చు, మళ్ళీ మొదటిదే రిపీట్ అవ్వచ్చు. ఇలాంటి ఉండేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ప్రజాపరిపాలన చెయ్యాలి, అందరికీ సక్రంగా చేయాలి. సంపద సృష్టిస్తాం, ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? ఎవరైనా వచ్చేస్తాయా? పైన బ్రహ్మగారు ఏమైనా తీసుకొచ్చి మీకు 50 లక్షల కోట్లు ఇచ్చేసాను అని ఏమైనా వరల్డ్ బ్యాంక్ లా చెప్పేస్తాడో ఏంటి? అంగన్వాడీ వాళ్ళు కూడా సమయం సిద్ధం అవుతున్నారు సార్, వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయంట. ఎవరో ప్రశ్నలు, ఏ వ్యవస్థకి వాళ్ళకి సరైన నిర్వచనం చేయకపోయినా, వాళ్ళకి లాభం లేకపోయినా, కష్టపడినా వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముందు చేయి ఫస్ట్ చూపించింది వాలంటీర్లకి ఏంటున్నారు? అవును, అది జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్ ఉంటే అన్ని జరిగాయి చాలా వరకు, అది నిజం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, వాలంటీర్ వ్యవస్థను బ్రతికించండి, ప్రజలకు న్యాయం జరుగు. ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే దానికి వీళ్ళే ఇప్పుడు కొత్తగా ఎవరు కూడా సృష్టించాల్సిన అవసరం లేదు, వాళ్ళని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని మేము. ఏపీలో ఈ హౌస్ హోల్డ్ సర్వేలు మొదలు పెట్టారు, ఎందుకు అంటారు? పథకాలు పారదర్శకంగా అమలు అవుతుంది, జియో ట్యాగింగ్ లొకేషన్ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒకటి జరుగుతుందండి, ఏంటంటే విషయము అదే. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది, ఫస్ట్ ఏమో ప్రభుత్వ పథకాలు అమలు అదే అన్నారు, దీన్ని ఏమో కోత పెట్టడానికే అని అర్థమైపోయింది ప్రజలకి. అందుకని ప్రజలు తిరస్కరిస్తున్నారు, తెలంగాణ తిరస్కరించి మాకొద్దు ఇవి చేసి ఇవన్నీ ఎందుకు, మాది మాకు మేము ఎలా ఉన్నాం, ఈ పొజిషన్ మా పేదవాళ్ళ సంగతి అండి, మా ఈ పొజిషన్లో మేము ఎలా ఉన్నాము, మాకు న్యాయం చేకూర్చండి అంటున్నారే కానీ ఈ కొత్తగా తీసుకొచ్చే పథకాలు ఎవరికి అవసరం లేవు, ఉన్నాయి అమలు పేరిస్తే చాలు. సార్, చూసుకున్నట్లయితే 80% ఉచితాలు ఇచ్చిన గత ప్రభుత్వం కంటే 40% ఇస్తామంటున్నారు, మరి సంక్షేమానికి ఏమో డబుల్ బడ్జెట్లు అవుతాయి, మరి ఎలా అనిపిస్తుంది? 6 పథకాలు ఉన్నాయి కదా, బడ్జెట్ ఇక డబ్బులు ఎక్కడేంటి? మనీ ఏది? జగన్మోహన్ రెడ్డి సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేశారు, దానికి ముందు చంద్రబాబు గారు కూడా సీనియర్ మంత్రి, సీనియర్ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల అనుభవము, 3 సార్లు సీఎం, 4వ సారి అవుతుంది అనుకుంటా. మరి ఎవరైనా సరే తీసుకురావడానికి ఈ రాష్ట్రం విభజించినప్పుడే ఈ రాష్ట్రం దెబ్బతినేసి, ఇంకా మీరు ఎక్కడ చూసిస్తారు, ఆయన 7 లక్షల కోట్లు చేశాడు, ఈయన 7 లక్షలు, ఈయన రేపు 7 లక్షల కోట్లు చేయాల్సిందే.
అంటే కానీ సంపద సృష్టించడం ఇక్కడ ఏమీ లేదు, ఎవరు వచ్చారు సార్ ఈ నాలుగేళ్లలో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఏం చేస్తామో జగన్ మా చంద్రబాబు గారికి బెస్టాబులకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మంచిగా చేస్తే మళ్ళీ వస్తాడు, మంచిగా చేయకపోతే పాత పరిస్థితి. మోడీ గారి హయాంలో 2027కి జమిలీ అంటున్నారు ఎన్నిక, దేశం మొత్తం అంత యంత్రాంగంతో ఒకేసారి సాధ్యమా? అది జరగదండి. జమిలీ అంటే ఇవన్నీ చెయ్యాలంటే ఈ వ్యవస్థలో మన భారత రాజ్యాంగంలో జరిగే ప్రశ్నే కాదు అది. ఎందుకంటే అంత ఆర్థిక దృష్టి మనకి లేదు, ఇది దేశానికి లేదు, మన రాష్ట్రానికి లేదు. కాబట్టి మంచి అందరూ కలిసి రాజ్యాంగ నిర్ణేతలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఏమేమి చెప్పాడు దాని ప్రకారం చేయాలి, కానీ ఒకేసారి అన్నీ అంటే కష్టం అండి. రైట్ సార్, రైట్ అనిపించింది, బాగుంది అంటారు. ఈసారి బడ్జెట్ ప్రవేశంతో పాటు వచ్చే నాలుగేళ్లలో అభివృద్ధి పనులపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేనప్పటికీ కూడా ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు కదా సార్, ఎలా అనిపిస్తుంది జనరల్గా చెప్పండి? అయితే బాగానే ఉన్నాయండి ప్రతిపక్షాలు, వాళ్ళ శక్తి వరకు వాళ్ళు పోరాడుతున్నారు. కాకపోతే అదే శాసనసభలో మెజారిటీ లేదు కాబట్టి అక్కడ ఏమీ ఇది ఇవ్వట్లేదు. మిగతా అంశాల్లోకి వెళ్దాం సార్. చూసుకున్నట్లయితే ఈరోజు అందరూ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ అటు నుంచి ముంబై వెళ్ళి మహారాష్ట్ర ఎన్నికలకు ప్రచారకర్తలుగా నియమించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఈసారి ఎలా అనిపిస్తుంది అంటే పర్వాలేదు, వాళ్ళు అవసరం పెట్టే కదా వాళ్ళు పిలిచేది, వాళ్ళు వీళ్ళు వెళ్ళేది కాబట్టి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఎంతో కొంత మామూలుగా ఎన్నికల ప్రచారం ఉపయోగపడతారన్నమాట. ఓకే సార్, గత ప్రభుత్వం చేసిన సంక్షేమాలు 80% వరకు ఉచితాలు ఇవ్వడం వల్లే ఇలా లోటు బడ్జెట్ తయారైందని చంద్రబాబు గారు అన్నారు సార్. 40% ఈసారి చేస్తామంటున్నారు, గత బడ్జెట్లో కంటే కూడా ఎక్కువ చూపించినప్పటికీ కూడా ఇప్పుడున్న 2.94 లక్షల కోట్లు అనేవి అరకొరగానే మేము ఇచ్చారు అని ప్రతిపక్షాలు అంటారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే సంక్షేమానికి పెట్టింది కరెక్టే కానీ మరీ ఎక్కువ అవడం వల్ల కానీ ఏదన్నా కానీ రాష్ట్ర అప్పుల పాలయింది, దానివల్లే వ్యతిరేకత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే కొద్దిగా ఏదో విధంగా ఏదో బాగా సీనియర్ కాబట్టి ఏమన్నా సంపాదిస్తాడు, ఏదన్నా తీసుకురాగలడో ఏదన్నా అందుట్లో మనకి ఢిల్లీలో కూడా కొద్దిగా ఎన్డీఏలో కొద్ది భాగస్వామ్యం ఉంది కాబట్టి దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇదే భాగస్వామ్యంతోనే పోలవరాన్ని మళ్ళీ గాడిని పట్టించడానికి చాలా శ్రమ పడ్డామని వీళ్ళు అంటున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? ఈసారి పోలవరం నిధులు కూడా ఈరోజు చర్చలోకి రాబోతున్నాయి కేంద్రంలో. ఎవరైతే వీళ్ళని కలిసిన తర్వాతే వీళ్ళు ఏదైతే ఉందో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళబోతున్నారు, ఈ అంశాలు తెలియక ఎలా అనిపిస్తుంది సార్? నేను పోలవరం ఫోటోగ్రాఫర్ ఓకే సార్, ఒక మీటింగ్ లో ఈ ఇరిగేషన్ ఆఫీస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ నమూనా చూశాను అన్నమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు తెలిసి ఒక 5 ఏళ్ళు దాటిపోద్ది అంట పూర్తి అవడానికి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చినా కానీ సరిపోవు, కొంత టైం పడుతుంది. ఓకే సార్, ఓకే సార్. మరి మిగతా అంశాల్లో చూసుకున్నట్లయితే ఇచ్చిన బడ్జెట్లు అరకొరగానే ఉన్నాయి అంటున్నారు, సంక్షేమానికి సరిపోవని, అమ్మక వందనంకేమో 12,450 కోట్లు అవసరం ఉంటే దాంట్లో సగం కూడా ఇవ్వలేదని వీళ్ళు. వరుడు కళ్యాణి గారు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పటికీ ఆవిడ ప్రశ్నిస్తున్నప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి వీళ్ళందరూ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం జరిగింది నిన్న 4వ రోజు, ఎలా అనిపిస్తుంది? పారదర్శకంగా సభ సాగుతుందంటారా? ఈ విషయంలో అది ఈ విషయంలో అయితే మాత్రం గవర్నమెంట్ పొరపాటేనండి, బాగా ఇది అసలు కూడా వాళ్ళు చెప్పిన పథకాలకేనో వాళ్ళు పెట్టిన బడ్జెట్కి సంబంధమే లేదు, వాటి గురించి ఎవరో ఏం మాట్లాడలేదు, చాలా తప్పండి అది. సార్, విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి అంటున్నారు, గ్రీన్ కారిడార్తో సహా అనేక 30 లక్షల ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడిగా మాకు స్థలం ఉంది అంటున్నారు, అక్కడ నిజంగా ఉందంటారా? ఈ పెట్టుబడుల నిమిత్తం కూడా విశాఖపట్నం మళ్ళీ మెట్రో రైలు కారిడార్ కూడా రాబోతుంది అంటున్నారు. అంటే బాబు గారి చంద్రబాబు నాయుడు గారి ఇది మీద కొద్దిగా ఏమైనా ఇదవచ్చు కానీ మరీ అన్నీ జరగవండి, గ్రీన్ కారిడార్ ఎన్ని జరగకపోవచ్చు, మనకి ఎలాగో నిధుల సమస్య ఉంది బాగా. సార్, వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఉన్న నిధులన్నీ కూడా అమరావతికి కేటాయిస్తున్నారు, అందువల్ల ఏదన్నా అక్కడ వైజాగ్లో ఏమన్నా ప్రైవేట్ కంపెనీలు వచ్చి వాటి వల్ల ఆ క్యారెక్టర్ పెట్టడం తప్ప గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు. సార్, నిమ్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది ప్రయారిటీలో ఫస్ట్ పోలవరం, నెక్స్ట్ ఉత్తరాంధ్రకి సంబంధించిన కరువు ప్రాంతం లేకుండా చేయాలి, అక్కడ గోదావరి ఏదైతే ఉచితంగా పోయే జలాలు ఉన్నాయో సముద్రంలో కలిసేవి దాన్ని అదేంటి
ఒక పథకం కింద తీసుకొచ్చి దాన్ని కూడా ఇటు మళ్ళిస్తామంటున్నారు సార్. ఆ నీళ్లు కూడా 2024 కల్లా అందించేటట్టు ఎక్కడా ఇబ్బంది లేకుండా. ఆ ప్రాజెక్టు కూడా సృజల శ్రేమంతి ఆ ప్రాజెక్ట్ పేరు. ఎలా అనిపిస్తుంది సార్? సార్ అది చెప్పే కదా సార్, ఇందాక చెప్పినట్టు పోలవరం అయితే నా అది కంప్లీట్ అయితే మాత్రం బాగుంటుంది. అయితే అది మామూలుగా అవకాశం వెళ్ళే అవకాశం అయ్యే అవకాశం అయితే లేదు సార్. బాగా టైం పడుతుంది. బాగా నిపుణుల అంచనా ప్రకారం అయితే కొద్దిగా గవర్నమెంట్ అయిపోయినా కూడా పూర్తి అవుతుంది సార్. వాలంటీర్ వ్యవస్థ లేదు, కొంత సమయం ఇచ్చారు. చర్చిల్లో కన్నా వస్తుందా 22 లోపల? 22 తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఏమంటారు సార్? అది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే బాగుండేది. అయితే వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు. కనీసం వాళ్ళని వేరే దేనికైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలాగే సచివాలయ సిబ్బంది కూడా చాలా ఇదిగా చేస్తున్నారు వాళ్ళని. అంటే గత వర్తంలో వీళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా ఇచ్చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సో మోడీ గారి హయాంలో జమిలీ ఎలక్షన్స్కి 2027 సిద్ధం అంటున్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ అంటే సాధ్యమవుతుందా? అంత యంత్రాంగం ఉందంటారా మనకి? అది కష్టం సార్. అది అది ఇటు వయసులో అయ్యే ఇది కాదు. దాని గురించి మాజీ రాష్ట్రపతితో మన కమిటీ వేయించారు. ఆ కమిటీ నిమిది ప్రకారం చెప్పారు, కానీ అది అయ్యే పని మాత్రం కాదు సార్. సార్ ఎలా ఉండబోతుంది 5 ఏళ్ళు కూడా? ఓ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, మిగతా అంశాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వచ్చే 5 ఏళ్ళు పర్వాలేదు సార్, బాగానే ఉండొచ్చు. అంటే మళ్ళీ మా మోడీ గవర్నమెంటే కాబట్టి అందులో ఇంటర్నేషనల్గా ట్రంప్ ఇదయ్యాడు కాబట్టి కొద్దిగా వాళ్ళతో మన భాగస్వామ్యం వల్ల కొద్దిగా బాగా ఇదవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు బంగారం రేటు కూడా తగ్గింది, మిగతా కూడా చమురు రేట్లు కూడా తగ్గచ్చు. ఓకే అని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఇంకా సోషల్ మీడియా మాధ్యమాల్లో గత మంత్రులకు సంబంధించిన ఫ్యామిలీల పైన పర్టికులర్గా ఫోకస్ చేసిన వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటున్నారు సార్. కోసాని గారు, రాంగోపాల్ వర్మ గారు, రోజా గారు కానివ్వండి, మిగతా సెక్షన్ వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మంచి చర్య అంటారు? అంటే మరీ దుష్ప్రచారాలు ఎక్కువైపోయి బూతులు మాట్లాడేవాళ్ళు. ఈ విషయంలో అయితే మంచి పద్ధతి కాదండి. అంటే మామూలుగా ఎక్కువ ఆడపిల్లలు తిట్టినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. కాకపోతే మరి ప్రతిపక్షాలు మరి వాళ్ళని కూడా తిట్టారు కదా, వాళ్ళకు సమానంగా ఇచ్చేస్తే అప్పుడు ఇదిగా న్యాయం చేకూర్చిన రోజు. రైట్ సార్, రైట్ సార్. మహారాష్ట్రలో మార్పు రావచ్చు సార్. ఎలా ఉంది కోరుకుంటున్నారు? చూసుకున్నట్లయితే 5 నెలల పాలన ఎలా ఉంది? ఉమ్మడి కుటుంబ పరిపాలన జగన్ పరిపాలన కంటే చాలా బాగుంది. ఈ కాకపోతే కొద్దిగా నూనె రేట్లు అవన్నీ కొద్దిగా పెరిగినాయి, ఉల్లిపాయల రేట్లు పెరిగినాయి, తర్వాత నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగినాయి. అవన్నీ తగ్గిస్తే కొద్దిగా చూసి బడ్జెట్లో కూడా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కూడా జగన్ గారు ఇచ్చిన దాంట్లో కూడా వీళ్ళు అమలు చేస్తున్నారు. నిర్ణయం మాకు ఆరోగ్యశ్రీ కూడా ఇచ్చింది. మా మిస్సెస్కి ఆపరేషన్ చేస్తే ఆరోగ్యశ్రీ ఇచ్చారు. బాగానే ఉంది పరిపాలన వాళ్ళ మీద, చాలా బాగుంది. సరే, ఇప్పుడు రోడ్డు ఆక్రమణ చేసి బిజినెస్ చేసే వాళ్ళని కూడా పక్కకు పెట్టి రోడ్లు కూడా బాగు చేయడం మొదలు పెట్టారు. ఈ బడ్జెట్లో నిధులు కూడా వస్తున్నాయి, అమరావతి కూడా డెవలప్ చేస్తున్నారు, చాలా బాగుంది. సార్ చూసుకున్నట్లయితే నిన్న 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ పదవిలో ఉన్న మాజీ మంత్రులు రావడం జరుగుతుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రతిపక్షం లేదు కాబట్టి హోదా దక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా వచ్చింటే బాగుండు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనే కోరుతున్నారు, స్పీకర్ గారు కోరుతున్నారు, మా మిగతా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ అసెంబ్లీకి రావాలి, వచ్చి మాట్లాడాలి, సమస్యలు ఏమైనా తెలపాలి, మీరు రండి రండి అని అడుగుతున్నారు. ఆయన మేము రాము అని కాక ఆయన రాకుండా కూడా మిగతా 10 మందిని కూడా వెళ్ళొద్దని ఆర్డర్ వేసి రాకుండా చేసి, పైగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద ఏదో ఒకటి తీసుకొచ్చి ఎలిగేషన్ చేద్దామని చూస్తున్నారు. గత మంత్రులకు సంబంధించిన ఫ్యామిలీల మీద దుష్ప్రచారాలు చేసిన మాజీ ప్రభుత్వాలకు సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్లని అదుపులోకి తీసుకున్నారు సార్. మరీ బోర్డర్లు దాటి వెళ్ళిన వాళ్ళకి అయితే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక పక్క రాంగోపాల్ వర్మ గారు, పోసాని గారు, రోజా గారు, తర్వాత శ్రీరెడ్డి గారు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే సందర్భం సమయం లేకుండా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు లైన్లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళందరికీ చేసిన మాటలు చేసిన తప్పులకి ఎవరికైనా పరిష్కారం చేయాలి, అది తప్పదు. ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా సరే, ఎంత పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ సరే, చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. సార్ ఎలా ఉండబోతుంది సార్? విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి, రైల్వే కారిడార్తో పాటు మెట్రో కూడా వస్తుంది. రెండో చూసుకున్నట్లయితే 30 లక్షల
సంబంధించిన పెట్టుబడులు అక్కడే రాబోతున్నాయి అంటున్నారు, ఐటీ కానివ్వండి ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ వైపు అడుగులేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇండస్ట్రియల్ వైపు అడుగులేస్తున్న మాట కరెక్టే. నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఆయన కొన్ని కొన్ని దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అలాగే వైజాగ్కి మన ఔషధ పరికరాలు, ఔషధ పరిశ్రమలు, మెడికల్ పరిశ్రమలు అన్నీ కూడా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. నిన్న చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఋషికొండ పగలగొట్టి బిల్డింగ్లు కట్టాడు, అవి దేనికి పనికి రావట్లేదు. ఈ రోజున 2 లక్షల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది, అది ఎవరికైనా అద్దెకిద్దామంటే కూడా పనికి రాకుండా చేశారు. ఆ 400 కోట్లు మన గవర్నమెంట్కి లాసే కదా, ప్రజల మీద పడిందే కదా, అది అట్లా చేశారు. కొన్ని ఆలోచన లేని పనులు, కొన్ని వ్యతిరేకంగా పనులు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడారనుకోండి, మీడియాలో మాట్లాడి తీసుకెళ్లి లోపలేయడం, ఎరగొట్టడం, కేసులు పెట్టడం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం 3 రెట్లు బాగుంది. ఓకే సార్, సార్ జమిలీ ఎలక్షన్స్ కూడా సిద్ధమవ్వండి 2027 అని ఆయన అంటున్నారు మోడీ గారు. మొత్తం దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్కి సాధ్యమంటారా? అంత యంత్రాంగం ఉందా? అంత యంత్రాంగం కావాలండి. ఇక్కడ అక్కడ ఎలక్షన్, ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటేనే బందోబస్తు చాలట్లేదు. ఒకేసారి ఎలక్షన్ జరగాలంటే చాలా విపరీతమైన శ్రమ, అది మాత్రం జరగదని నా నమ్మకం. సార్ ఫైనల్గా చూసుకుంటే సార్, ఇటు పక్క ఒక పక్క అంగన్వాడీలకు ఏదో డిమాండ్లు ఉన్నాయి అంటున్నారు, మళ్ళీ సమ్మె వైపు వెళ్తామంటున్నారు, ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ లేదు, కొంత సమయం ఇచ్చారు పునరాలోచనకి, ఏదన్నా సెక్షన్ ఉందంటారు వాలంటీర్లకి?